శాలేము జీవవాక్కు దేవుని బిడ్డలకు ప్రత్యేకముగా దేవుని మాటలు మీ కొరకు అందించాలని ఆశ కలిగి ఉన్నాను. ప్రులారా, లూకా రాసిన సువార్త 6:46 మనం చదువుకున్నట్లయితే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అని పరిశుద్ధ ఆత్మ దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అమూల్యమైన మాట శిష్యులకు అందించడం జరుగుతూ ఉంది, లోకానికి అందించడం జరుగుతూ ఉంది, విశ్వాసులకు అందించడం జరుగుతూ ఉంది. పులరా, ఈ మాట అనేక మందిని ఉద్దేశించి పులరా పరిశుద్ధ ఆత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉదయాన్నే పులరా లేవగానే దండం పెట్టుకునే వాళ్ళ గురించి, పులరా దండం పెట్టుకోవటానికి కూడా వీలు లేకుండా ఉండే వాళ్ళ గురించి, అదే రీతిగా ఉదయాన్నే ఏదో చేయాలి, ప్రార్థన చేయాలి, తప్పనిసరిగా మరపెట్టాలనే ఒక నామకార్థమైన పరిస్థితి కలిగిన వారికి. పులరా, ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, విత్తువాని ఉపమానం మనందరికీ తెలిసిన విషయమే. పులరా, కొన్ని విత్తనాలు ఒక చోట పడటం జరిగింది, మరొక చోట పడటం జరిగింది. రకరకాలుగా విత్తనాలు చల్లుకుంటూ వెళుతున్నప్పుడు కొన్ని విత్తనాలు అయితే మంచి నేలను పడినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పులరా, త్రోవ ప్రక్కన పడినవి, అదే రీతిగా ముళ్ళ పొదల్లో పడినవి, రాతి నేలల మీద పడినవి, కొన్ని విత్తనాలు మంచిగా ఫలించినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు పలికిన అమూల్యమైన మాటలు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు. మనం ఏదో చేయట్లేదు, ఏం చేయట్లేదు మనం. పిల్లరా, ఇష్టమైతే ప్రార్థన పోతాం, కష్టమైతే మానేద్దాం. విశ్రాంతి దినాన్ని పాటించండి, పునరుద్ధానపు దినాన్ని ఆచరణలోకి తీసుకురండి, మంచిగా ప్రభు సన్నిధిని వదిలిపెట్టొద్దు, ఆ రోజులు పనులు చేసుకోండి, 7వ రోజు నాకు ఇచ్చేయండి, పరిశుద్ధ దినము నా సన్నిధానంలో ఉండండి. పులరా, నా యొక్క వాక్యాన్ని ధ్యానం చేయండి, మొరపెట్టండి, ప్రార్థన చేయండి, నేను ప్రత్యుత్తరం ఇవ్వగలిగిన దేవుడును అని ప్రభువు చెబుతూ ఉన్నాడు. ఆయన సన్నిధికి పోకుండా అనేక మంది పులరా ఏదేదో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకనే ప్రభు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక పులరా నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించండి. ఒక చెంప మీద కొడితే మరొక చెంప మీరు చూపించండి. ఆ పులరాని కంట్లో ఉన్న దూలాన్ని తీసుకుని ఎదుటివాని కంట్లో నలుసును వెదగటానికి ప్రయత్నం చేయండి. ఎన్నో విషయాలు ఎన్నో విషయాలు. ఆయన రొట్టెని అడిగితే రాయినిచ్చే దేవుడు కాదు, పులార చేపను అడిగితే పామునిచ్చే దేవుడు కాదు. అన్నీ అనుగ్రహించగలిగిన సమర్థుడు. మనం ఏదో చేయట్లేదు, బాధపడతా ఉన్నాడు పులార. మాటల ప్రకారం మనం చేస్తూ ముందుకు వెళ్తే ఎవరిని పోలి ఉండునో అనే విషయాలు కూడా ఆ వచనాల్లో తెలియపరుస్తూ ఉన్నాడు. 47వ వచనము, పులరా 49వ వచనాన్ని కూడా మనం ధ్యానం చేసుకున్నట్లయితే, కొన్ని అమూల్యమైన మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మీకు తెలియని విషయం ఏం కాదు, మనం ఏదో చేయాలి, అది చేసుకుండకపోతే అద్భుతమైన కార్యాలు ప్రభు మన పట్ల చేయగలిగిన సమర్థుడు. ఆయన చెప్పిన మాటల ప్రకారం చేయక మన దారిలో మనం పోతే ఏమి ఆశీర్వాదాలు రావు. అలా కాకుండా ప్రభు చెప్పినట్లుగా మనం ముందుకు పోదాము. తప్పకుండా ప్రభు ఆశీర్వాదాలకు కృపకు పాత్రలు అవుదాం. దేవుడి మాటలు దీవించునగా.